Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Loki entry Kimunde, Anam ko jhalak. YCP MLA Anam Ramanarayana Reddy ki appude TDP nundi sega modalainatle undi. TDP nundi Anam ko sega tagaladam entante tammullalo baga vitrekata kanapadutundi. ఏదో రోజు ఆనం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఆనం నిత్య అసమ్మతివాదిగా తయారైన కారణంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నేదురమల్లి రామ్కుమార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను నడిపించే బాధ్యత కూడా నేదురమల్లి మీదే పెట్టారు. దాంతో ఆనం ఉత్సవ విగ్రహంలాగా మిగిలిపోయారు. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎమ్మెల్యేని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఇవన్నీ ఆనం ముందే ఊహించుకుంటారనడంలో సందేహం లేదు. అందుకనే ముందుగానే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకునే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికలలో తనకు టికెట్ ఇచ్చేటట్లు చంద్రబాబుతో ముందే ఆనం ఒప్పందం చేసుకున్నారని వైసీపీ నేతలు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వెంకటగిరిలో టికెట్ తనదే అని బల్లగుద్ది చెప్పారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జిని తానే, టికెట్ తనకే అని తేల్చేశారు. ఎంతోమంది పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు, వాళ్ళందరినీ తాను లెక్క చేయనని అన్నారు. ఆనం పార్టీలోకి రావడం ఎవరికీ ఇష్టం లేదన్నట్లుగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో టికెట్ తనకే అని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు స్పష్టంగా ప్రకటించారు. కురుగొండ్ల తాజా ప్రకటనతో ఆనం మద్దతుదారుల్లో టెన్షన్ మొదలైపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెంకటగిరి కాకపోతే ఆనంకు నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలు ఆప్షన్లో ఉన్నాయి. కానీ ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా టికెట్ల హామీలతోనే పార్టీలో పనిచేసుకుంటున్నారు. కాబట్టి ఆనం పార్టీలోకి వస్తే టికెట్ విషయంలో తమకు ఎక్కడ పోటీ వస్తారో అనే టెన్షన్ తమ్ముళ్లలో పెరిగిపోతోంది. కాబట్టి అందరూ ఆనం రాకను వ్యతిరేకిస్తున్నారట. మరి ఆనం విషయం చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.